ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి వయసుతో నిమిత్తం లేకుండా చిన్న వయసులోనే పరిపూర్ణ జ్ఞానం గలవారిని జ్ఞానవృద్ధులంటారు సాధారణంగా జీవితమంతా ఆర్జించిన అనుభవాలు వార్ధక్య జ్ఞానంగా పరిణతి చెందుతాయి అనుభవ జ్ఞానం అన్నింటికన్నా గొప్పదంటారు కొందరికి పుట్టుకతో లభించే జ్ఞానం కూడా తక్కువేమీ కాదు అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తండ్రి శిష్యుల ఉచ్చారణ దోషాలను ఎత్తి చూపి శాపగ్రస్తుడయ్యాడని కథ జ్ఞానం దైవ ప్రసాదం వేదవ్యాసుడు సద్యోగర్భజనితుడు ఆ క్షణంలోనే జన్మించినవాడు ఆయనకు కృష్ణ ద్వైపాయనుడనే పేరు కూడా ఉంది 18 పురాణాలు మహాభారతం భాగవతం వంటి దివ్యరచనలు చేసిన వ్యాసుడు ప్రాతహస్మరణీయుడు ఆయన విష్ణురూపుడు మరణం లేని కాలాతీతుడు త్రికాలవేది జగద్గురువుల్లో ప్రసిద్ధుడు ఆయన ఎవరి దగ్గర శిష్యరికం చేయని జన్మజ్ఞాని కొందరు ఏక సంతాగ్రాహులుగా ఉంటారు వారు అల్పకాలంలోనే అనల్ప జ్ఞానం ఆర్జిస్తారు గురువులను మించిపోతారు గురునానక్ దేవ్ అలాంటి అసమాన జ్ఞాని సిక్కులు ఆయనను గురు పరమాత్మగా ఆరాధిస్తారు మనలో కూడా కొందరు బాలమేధావులుంటారు సంగీతం నృత్యం వంటి కళారంగాల్లో వారు ప్రసిద్ధులు కానీ వారి ప్రావీణ్యం ఆధ్యాత్మిక జ్ఞానం కాదు ఎవరి జ్ఞానం వృద్ధుల చేత గుర్తింపు పొంది గౌరవానికి నోచుకుంటుందో వారు వయసులో చిన్నవారైనా జ్ఞానవృద్ధులుగా పేరొందుతారు ప్రపంచ సంపదలకు హెచ్చు తగ్గులుంటాయి జ్ఞాన సంపద పంచిన కొద్దీ పెరుగుతుంది విదురుడు కారణ జన్ముడు జ్ఞానవృద్ధుడిగా చెప్పదగిన వాడు ధృతరాష్ట్రుడు వంటి వారికి నీతి బోధ చేసినవాడు అనేక ధర్మ సందేహాలను తీర్చిన ప్రాజ్ఞుడు ఆయన బోధలు విదురనీతి పేరుతో లోక ప్రసిద్ధం జ్ఞానం ఆనందకారకం హయగ్రీవ స్వామిని దక్షిణామూర్తిని జ్ఞానానంద స్వరూపులుగా చెబుతారు దక్షిణామూర్తిని దీక్షగా చూస్తే చాలు జ్ఞానప్రసారం జరుగుతుందన్న కథ ఉంది ఏది అజ్ఞానమో తెలిపేది జ్ఞానం అలౌకికమైన జ్ఞానమే ఆధ్యాత్మిక జీవితానికి ఆలంబనం వెలుగు ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడమే వివేకం క్షణభంగురమైన జీవితాన్ని శాశ్వతమని భ్రమించక సద్వినియోగం చేసుకోవడమే మనిషి కర్తవ్యం ఆదిశంకరులు ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నప్పుడు ఒకచోట వృద్ధుడు వ్యాకరణం వల్లే వేస్తుంటాడు ఆ క్షణంలోనే ఆయన భజగోవింద శ్లోకాలు ఆశువుగా చెప్పినట్లు కథ ప్రచారంలో ఉంది ఆ వృద్ధ విద్యార్థితో ఆదిశంకరులు ఓ మూఢుడా మృత్యుముఖంలో ఉన్నప్పుడు ఈ వ్యాకరణ సూత్రాలు నీకు అక్కరకు రావు గోవిందుణ్ణి భజించు నీకు మోక్షం లభిస్తుంది అంటారు ఈ సలహా అందరికీ వర్తిస్తుంది భగవంతుడి సన్నిధికి చేర్చేది భక్తి మార్గమే శాస్త్ర జ్ఞానం కాదు జ్ఞానవృద్ధులు బాల్యం నుంచే భక్తి మార్గంలో స్థిరచిత్తులై ఉంటారు భగవంతుడి గురించి సుబోధకం చేసేదే జ్ఞానం అలాంటి జ్ఞాని ప్రపంచ మాయలో చిక్కుకోడు మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి